నమస్కారం మిత్రులారా మనం ఇంతకుముందు ఒక రెండు మూడు వీడియోస్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ మనం సిలబస్ని ఏదైతే విశ్లేషించుకుంటున్నామో దానికి సంబంధించి 1, 2 మరియు 7 చాప్టర్లు మనం విశ్లేషించడం జరిగింది ఈ పర్టికులర్ 1, 2 మరియు 7ని మనం కొంచెం కఠినతరమైన సిలబస్ కింద పెట్టాము ఇక మిగతా ఏవైతే కొంచెం సులభమైనటువంటి సిలబస్ని ఏదైతే ఉందో దాన్ని మనం విశ్లేషించే ప్రయత్నం ఈ పర్టికులర్ వీడియోలో చేద్దాం మొదటిగా నాలుగో చాప్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ తెలుగు మామూలుగా ఇక్కడ మనకి ఏ ఇంపాక్ట్ అయినా సరే రెండు రకాలుగా ఉంటుంది ఏకపక్షంగా ఉంటుంది అంటే మన భాషా ప్రభావం అవతల వాళ్ళ మీద అవతల వాళ్ళ భాషా ప్రభావం మన భాష మీద ఉండటం జరుగుతూ ఉంటుంది అది సహజం కానీ మనకి సిలబస్ ఇచ్చేటప్పుడు చాలా క్లియర్గా ఇచ్చాడు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ తెలుగు అంటే మన భాష యొక్క ప్రభావం అవతల వాళ్ళ మీద ఏదైతే ఉందో దాని గురించి మీరు చదవాల్సిన అవసరం లేదు కేవలం వేరే వాళ్ళ భాష ప్రభావం మన మీద ఎలా పడుతుందో దాని గురించి మాత్రమే మీరు చదువుకోవాల్సి ఉంటుంది అండ్ దాని మీద మాత్రమే మేము ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు చాలా ఘంటాపథంగా ఈ పర్టికులర్ ఫ్రేజ్ ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ చాప్టర్ ఏదైతే ఉందో దీన్ని సులభమైనటువంటి కోవలో మనం ఎందుకు తీసుకొచ్చామంటే మనకి చాలా ఆ క్వశ్చన్స్ ఇవ్వటం అనేది చాలా స్థూలంగా చాలా లిమిటెడ్గా చాలా అంటే మనకు ఉన్నటువంటి సిలబస్ కూడా అలాంటి ఒక సిలబస్సే ఈ పర్టికులర్ కంటెంట్ కూడా చాలా లిమిటెడ్ కంటెంట్ సో ఆ లిమిటెడ్ కంటెంట్లో నుంచి వాళ్ళు క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఒక ట్రీ డయాగ్రామ్ వేసుకుందాం మనం చాప్టర్ 1కి ఎట్లా అయితే ఒక చిన్న ట్రీ డయాగ్రామ్ వేసుకున్నాం అట్లాగే ఈ 4వ చాప్టర్ కూడా ఒక చిన్న ట్రీ డయాగ్రామ్ వేసుకుందాము ఆ ట్రీ డయాగ్రామ్ ఏంటంటే మనం మామూలుగా అన్య దేశాలు అనే ఒక పదాన్ని వాడుతూ ఉంటాం అన్య దేశాలు అనేవి ఏంటంటే వేరే మన భాష కాకుండా వేరే భాష పదాలని అయితే అన్య దేశాలని మనం చాలా అంటే స్థూలంగా ఆ పదాన్ని మనం వాడుతూ ఉంటాం సూక్ష్మంగా చూసుకున్నట్లయితే అన్య దేశాలని మనం మన హిందీని తమిళాన్ని కన్నడాన్ని వీటిని మనం అన్య దేశాలు అనం అంటే మన సజాతీయ భాషలు ఏవైతే ఉన్నాయో అన్య దేశాలు ఈ అన్య దేశాలు అంటే ఈ అంటే నేను మొత్తం ఇప్పుడు ఈ చిన్న నిడివులు ఇంత తక్కువ నిడివులో ఉన్నప్పుడు నేను మొత్తం చెప్పలేను దీని ఈ అన్య దేశం పదం ఒక్క చరిత్ర నేను మొత్తం చెప్పలేను కానీ ప్రస్తుతానికి అన్ని దేశాలు అంటే మన భాష కాకుండా ఇంక వేరే భాష పదాలు ఏవైనా సరే ఈ అన్ని దేశాలని మనం రెండు రకాలుగా విభజించుకోవచ్చు ఒక విభజన ఏంటంటే సజాతీయ భాషలు ఇది విజాతీయ భాషలు సజాతీయ భాషల్లో మళ్ళీ మనకి విభజన ఉంటుంది విజాతీయ భాషల్లో మనకి విభజన ఉంటుంది అయితే ఈ పర్టికులర్ చాప్టర్లో ఈ అంశంలో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్లో మనకి చాలా కొద్ది భాషల్ని మాత్రమే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అందులో సజాతీయ భాషల్లో మనం తమిళ భాష నుంచి మనకి ఎలాంటి పదాలు వచ్చినాయి కన్నడ భాష నుంచి మనకి ఎలాంటి పదాలు వచ్చినాయి అట్లాగే మలయాళం నుంచి మనకు పెద్దగా వచ్చిందేం లేదు కాబట్టి తమిళం కన్నడం గురించి మనం చర్చించుకుంటాం ఇక్కడ అట్లాగే మనందరికీ తెలిసిందే సంస్కృత భాష నుంచి మనకి చాలా పదాలు వచ్చినాయి అట్లాగే సంస్కృత భాష నుంచి మనకి ఏ పదాలు వచ్చినాయి అట్లాగే పదాలు వచ్చినాయి కదా అంటే ఆ పదం వచ్చింది ఈ పదం వచ్చిందని మనం అలా చదువుకోము రకరకాల రంగాల్లో మనకి ఎలా ఇంపాక్ట్ చేయగలిగింది ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది మనం మనకి ఆ భాష అనేది కూడా మనం తెలుసుకుంటాం ఉదాహరణకి తమిళ భాష ఉందనుకోండి ఆహార పదార్థాల్లో ఎలాంటి అలాగే సాంస్కృతికంగా మనల్ని ఎలా మన భాషని ఎలా ప్రభావం చూపింది అలాగే సంస్కృతం కూడా ఆహార విషయాల్లో సాంస్కృతిక విషయాల్లో అట్లాగే తిథుల విషయాల్లో అట్లాగే ఇలా కొన్ని సుమారుగా ఒక 10-15 విభజనలు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఉదాహరణకి సంస్కృతం మనకి ఎక్కువ ప్రభావం చూపించింది కాబట్టి సంస్కృతం గురించి మనం ఎక్కువ తెలుసుకుంటాం అట్లాగే మనకి అదర్ వేరే భాషలు కనుక మనం చూసుకున్నట్లయితే అరబ్బీ పర్సో భాషలు అరబ్బీ పర్షియన్
అట్లాగే మనకి ఇండో యూరోపియన్ భాష కుటుంబంలో నుంచి మనకి పోర్చుగీస్ అట్లాగే మనకి డచ్చి డచ్చి అంటే నెదర్లాండ్స్ వాళ్ళు వాడే భాష పోర్చుగీసు డచ్చి అట్లాగే మనకి అన్నిటికన్నా ఎక్కువ ప్రభావం చూపించినటువంటి ఇంగ్లీష్ ఆంగ్లం ఇవన్నీ కూడా ఇందాక మనం అనుకున్న సజాతీయ భాషల్లో ఏవేవి వస్తాయి విజాతీయ భాషల్లోకి ఏవేవి వస్తాయి వాటిని సజాతీయ భాషలను మనం ఎందుకు అంటాం విజాతీయ భాషలను మనం ఎందుకు అంటాం ఏంటి సజాతీయ భాషలు అంటే ఏంటి విజాతీయ భాషలు అంటే ఏంటి వీటి గురించి మనం కొంచెం లోతుగా శాస్త్రీయంగా మనం తెలుసుకుంటాము అట్లాగే ఒక్కొక్క భాష ఒక్కొక్క రంగంలో తెలుగు భాషలో ఒక్కొక్క రంగంలో ఎలా ప్రభావం చూపించింది ఎందుకు ప్రభావం చూపించింది అది చాలా ముఖ్యం ఎందుకు ప్రభావం చూపించగలిగింది అనేది మనం తెలుసుకోవాలి దీని మీద ఇప్పుడిప్పుడే ఈ మధ్య కొంచెం లోతుగా వెళ్తున్నారు అంతకుముందు చాలా ప్లెయిన్గా అడిగేవాళ్ళు ఇప్పుడిప్పుడు కొంచెం లోతుగా వెళ్ళటం జరుగుతుంది సో చాలా తేలికైనటువంటి ఒక చాప్టర్ ఈ చాప్టర్ సో మీరు కూడా ఇంట్లో కూర్చొని మీరు చక్కగా చదువుకోవచ్చు ఒక రెండు మూడు ట్రీ డయాగ్రామ్లు వేసుకోవటం ఇలా ఒక్కొక్క భాషని పక్కన పెట్టుకోవటం ఒక్కొక్క భాష గురించి తెలుసుకోవటం దాని గురించి నోట్స్ పెట్టుకోవటం రాసుకోవటం కొంచెం కంఠస్థం చేయటం రాసేయటం సో 4వ చాప్టర్ గురించి మనం ఇలా మనం చర్చించుకోవచ్చు.